హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఈసారి పాగా వేయాలని, అలాగే వీలైతే ఆంధ్రప్రదేశ్లో కూడా జెండా ఎగరవేయాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా బలమైన ప్రజాదరణ ఉన్న వ్యక్తులను వీళ్ళు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వ్యక్తులను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా రీసెంట్గా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలవడం, అలాగే సినిమా వాళ్ళని పిలిపించి మాట్లాడడం ఇలా జరుగుతూ ఉంది. బీజేపీ నాయకులు పెద్దలు ఎవరికి తోచినంతగా వాళ్ళు ఈ ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకులను, అలాగే సినిమా వాళ్ళను, అలాగే స్పోర్ట్స్కు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ రెండింటి మధ్యన కొంచెం గ్యాప్ కనబడుతూ ఉంది. ఈ గ్యాప్ ఏంటి, అసలు ఈ గ్యాప్ వెనకాల ఉన్న కారణాలేంటి? పవన్ కళ్యాణ్ అలాగే అంటే జనసేన పార్టీ అలాగే బీజేపీ రెండు పొత్తులు ఉన్నాయి అనేది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. కానీ వీళ్ళిద్దరు కార్యాచరణలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎందుకు ప్రకటించడం లేదు అంటే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఎవరు ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించడానికి? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి. అయితే ఇక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ని రూలింగ్ చేయాలని చూస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ని వీళ్ళు అంటే బీజేపీ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ నడుచుకోవాలని బీజేపీ ఆశిస్తుంది. అందులో భాగమే బీజేపీ చాలాసార్లు బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్కి కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఎందుకు అంటే అందులో భాగమే మీరు బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేయండి అని చెప్పి అమిత్ షా సూచించాడని స్వయంగా పవన్ కళ్యాణే మీటింగ్లో చెప్పాడు. కానీ నేను నిరాకరించాను. ఎందుకు, నేను గతంలో ఇలాంటి అనుభవం నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నేను పాతికేళ్ల ప్రస్థానంతో ముందుకొచ్చాను. 25 సంవత్సరాలు నా పార్టీని నేను బ్రతుకున్నంతకాలం నేను నడిపించుకుంటాను. నేను ఒకరి కింద కానీ ఒకరి పార్టీలో కలిపేదే లేదు అంటూ ఆయన తన కష్టార్జితమైనటువంటి సినిమాలు చేసుకుంటూ, అక్కడిక్కడ ఫండ్స్ రాబట్టుకుంటూ, కొంతమంది విరాళాలు ఇస్తూ, జన సైనికులు విరాళాలు ఇస్తే ఆ పార్టీని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే మరొక విషయం ఏంటంటే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల టైంలో వాస్తవానికి జనసేన పార్టీ పోటీ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు కూడా అమిత్ షా వద్దు, మీరు పోటీ చేయొద్దు, మేమే చేస్తామని చెప్పి ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణే మా బీజేపీ అలాగే జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి అని సోము వీర్రాజ్ చెప్పడం జరిగింది. మిగతా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఆ వెంటనే బీజేపీ అధిష్టానం అమిత్ షా, మోడీ లాంటి వ్యక్తులు మీరు ఎందుకు అనవసరంగా మాట ఇస్తున్నారు, మీరు తొందరపడి మాట్లాడద్దు అంటూ వాళ్ళకి గట్టిగానే హెచ్చరికలు వచ్చాయంట. ఆ తర్వాత వాళ్ళ స్వరాల్లో మార్పులు వచ్చాయి. వాళ్ళు అప్పుడు ఏమన్నారు, మేము బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, ఉన్న చోట మాకు మద్దతుగా ఉన్న, మాకు మిత్రపక్షంగా ఉన్న ఎవరిని కూడా మేము ముఖ్యమంత్రిని చేయలేదు. ఇప్పుడు కూడా మేము ముఖ్యమంత్రిని బీజేపీ వాళ్ళే ఉంటారు, ఇక్కడ కూడా అదే సాంప్రదాయం కంటిన్యూ అవుతుందని జీవీఎల్ నరసింహారావు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మరొక విషయం, మొన్న మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేని ముఖ్యమంత్రిని చేయలేదా, అలాగే ఇప్పుడు ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసి దేవేంద్ర ఫడ్నీస్ ఉప ముఖ్యమంత్రిగా లేడా? అంటే వీళ్ళు అవకాశాన్ని బట్టి వీళ్ళు రంగులు మారుస్తున్నారు బీజేపీ అధిష్టానం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ మాతో పాటు ఉంటాడా లేదా అనే ఒక అనుమానం వాళ్ళకి మొదలైంది. ఎందుకు అంటే వీళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ని ఇలా చేయి, అలా ఉండు, ఇలా ఉండు అని వీళ్ళు దిశానిర్దేశం చేస్తే పవన్ కళ్యాణ్ అలా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత, దట్టు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీకి దగ్గర ఇప్పుడు వచ్చిన సర్వేల ప్రకారం వీళ్ళు చెప్తున్న దాన్నే తీసుకుందాం, 9-10% ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది. అంటే రానున్న రోజుల్లో చాలా పెరుగుతుంది. అది ఒక విషయం పక్కన పెడదాం. ఈ 9% ఉన్న జనసేన పార్టీ కనీసం 1% కూడా లేని బీజేపీ పార్టీ చెప్తే ఎందుకు వినాలి? సరే, మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, అది పక్కన పెడదాం. కానీ రాష్ట్రంలో మీకు అంత బలం లేదు కదా. కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ని మేము మ్యాజిక్ చేసైనా, నువ్వు బీజేపీలో చేరితే మేము మ్యాజిక్ చేసైనా మేము ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చారంట. ఆ మ్యాజిక్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాని విషయం. సరే, అది కూడా పక్కన పెడతాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తున్నాడు, నేను ఏ పార్టీలో విలీనం చేయను, నేను సొంతంగా పార్టీ నడిపించుకుంటాను, నా ఒంట్లో ఓపికన్నంత వరకు ఈ పార్టీ ఇలాగే నిలబడుతుంది. అయితే ఇక్కడ బీజేపీకి మాత్రం ఇది నచ్చట్లేదు. అందుకే పవన్ కళ్యాణ్కి ఆల్టర్నేట్గా ప్రజాదరణ ఉన్న వ్యక్తుల కోసం వీళ్ళు వెంటబడుతున్నారు, వేట కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మహా అయితే 2% ఓటింగ్ కూడా 1% కూడా లేని ఈ బీజేపీ
పవన్ కళ్యాణ్కు ఆల్టర్నేట్గా ప్రజాదారణ ఉన్న వ్యక్తిని కొసంబేట సాగించారు. అందులో భాగమే జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గనుక నేను మీతో కలిసి రాను అంటే జూనియర్ ఎన్టీఆర్ని పైకి తీసుకొస్తాను. ఇలా రకరకాలుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో నిలబడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తిరిగినంత మాత్రాన 2% 1% ఉన్న ఓటు బ్యాంకు ఏకంగా 43%కి వెళ్ళగలుగుతుందా? ఇంపాసిబుల్, 43%కి వెళ్ళదు. మహా అయితే 10%కి వెళ్తుంది కావచ్చు. సరే అనుకుందాం, బీజేపీకి అసలు క్యాడరే లేదు, 10% వెళ్ళడం కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే బలమైన రాజకీయ శక్తులు అయినటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, అలాగే మూడో ప్రత్యామ్నాయంగా జనసేన ఉంది. ఈ మూడింటిని కాదని జూనియర్ ఎన్టీఆర్ని లాక్కొచ్చి నిలబెట్టినంత మాత్రాన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? రాదు. మరి ఏం మ్యాజిక్ చేస్తారు అనేది ఇక్కడ చాలామందికి అర్థం కాని క్వశ్చన్. సరే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే, పవన్ కళ్యాణ్ని ఇరుకాటంలో పెట్టి పవన్ కళ్యాణ్ని నయానో భయానో వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగమే చాలా మీడియా సంస్థలు కూడా నిన్నటి నుంచి మొన్నటి నుంచి బీజేపీలో విలీనం అంటూ రకరకాల కథనాలు వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం క్లారిటీగా ఆయన బీజేపీ ఈ చేస్తున్న రాజకీయాలకు లొంగకుండా, అందుకే మీరు ఒకటి గమనించండి, ఒక క్లియర్గా ఒక విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ మొన్న ఒక మాట అన్నాడు, ఎవరైనా కోవట్టులుండి అంటే నా పార్టీలోనే ఉండి నన్నే విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే పక్క పార్టీలోకి వెళ్ళిపోయండి, వెళ్ళిపోయి నన్ను విమర్శించండి అని అనడానికి కారణం ఏంటంటే, కొందరు జనసేన పార్టీలో ఉంటూ బీజేపీ అధిష్టానానికి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే ఎక్స్క్లూజివ్. మరి వాళ్లకు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాతనైనా వాళ్ళు అంటే సైలెంట్గా ఉంటారు, ఇక అలాంటి ప్రయత్నాలు చేయరని పవన్ కళ్యాణ్ అందుకే వార్నింగ్ ఇచ్చారు. అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ని ఏదో రకంగా తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ వస్తే 2 లాభాలు. పవన్ కళ్యాణ్కి అతిపెద్ద ప్రజాదారణ ఉన్న వ్యక్తి. 2, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా బీజేపీకి వెళ్తాయనే ఒకే ఒక ఆశతో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తాం. మీరు బీజేపీ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకుంటాడు? తను జనసేన పార్టీ, తను సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీగా నిలబడాలి, గెలవాలి, తద్వారా రాజకీయాల్లో తన స్టైల్ ఆఫ్ పరిపాలన చేయాలని. అంటే ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళి బీజేపీ ముఖ్యమంత్రిగా అయితే ఆయన అనుకున్న పరిపాలన చేయడు, ఎంతసేపు పైనుంచి వెళ్ళి ఇలా చేయి అలా చేయని వాళ్ళు ఆదేశాలు ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా తను అనుకున్న సిద్ధాంతాలు ప్రజలకు మంచి చేయాలంటే ప్రాంతీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఓంగ చేయగలడు.